నమస్తే వెల్కమ్ టు టీవీ ఎన్నికల ముందు సర్వేలు ఓ రేంజ్లో జరుగుతూ ఉంటాయి ఏ పార్టీ ఎక్కడ ఎన్ని సర్వేలు గెలిచే అవకాశం ఉంది ఎవరు సీఎం కాబోతున్నారు ఇలాంటివి మామూలుగానే ప్రజల ఆసక్తిని పెంచుతాయి అయితే గత కొన్నేళ్లుగా ఈ సర్వేలు దారి తప్పాయి అన్న కమెంట్స్ వినిపిస్తున్నాయి ముఖ్యంగా పెయిడ్ సర్వేలు ఓటర్ల మూడు మారుస్తాయని నాయకులు బలంగా నమ్ముతున్నారు పైగా వైసీపీకి ఏకంగా ఇరవై నాలుగు లోక్సభ సీట్లు వచ్చే ఎన్నికల్లో వస్తాయి అంటూ ఓ సర్వే వెలుగు చూసింది అసలు ఇప్పుడు ఈ సర్వే ఫలితం ఎందుకు బయటకు వచ్చినట్లు కొన్ని మీడియా సంస్థలు ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తూనే ఉంటాయి వాటి పనే అది నిజానికి రాజకీయ పార్టీలకు అనుబంధంగా కొన్ని సంస్థలు సర్వేలు చేస్తూ ఉంటాయి వాటికి మీడియా సంస్థలు సహకరిస్తూ ఉంటాయి అది అసలు విషయం మీడియా సంస్థలే సర్వేలు చేసే సంస్థలను ఏర్పాటు చేసుకుంటున్న సందర్భాలు లేకపోలేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ఈక్వేషన్స్ మారుతున్న మాట వాస్తవమే మొన్నటికి మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బంపర్ విక్టరీ కొట్టింది మొత్తంగా వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు వాళ్లంతా టీడీపీ వైపే చూస్తున్నారు వైసీపీకి ఓ ఎంపీ దూరంగా ఉన్నారు చాలా కాలంగా అయితే వాస్తవ పరిస్థితుల్ని లెక్కలోకి తీసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోల్చి చూసినప్పుడు వైసీపీ గ్రాఫ్ బాగా తగ్గింది అధికార వైసీపీ పట్ల వ్యతిరేకత చాలా చాలా ఎక్కువగా కనిపిస్తోంది అద్భుతం జరిగి వైసీపీ అధికారంలోకి వచ్చిన సెంచరీకి కాస్త అటు ఇటుగానే ఉండొచ్చని వైసీపీ అంతర్గత సర్వేలే చెబుతున్నాయి లేకపోతే అధికారం కోల్పోయే ప్రమాదం ఉంది అసలు అరవై ఐదు శాతం ప్రజాప్రతినిధులు ఓడిపోతారని వైసీపీ నేతలే ఆఫ్ ది రికార్డుగా మీడియాకు లీకులిస్తున్నారు అది కూడా అధినేత నిర్వహిస్తున్న అంతర్గత సమావేశాల్లో బయటపడ్డ విషయంగా అందుతున్న లీకులు ఇవి ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున ప్రచారం కోసం కోట్లు వెచ్చిస్తోంది వైసీపీ సర్కార్ జాతీయ మీడియా సంస్థలకు ఈ బాధ్యతలో అప్పజెప్పింది అలా పెద్ద మొత్తంలో పేమెంట్ అందుకున్న మీడియా సంస్థ నుంచి వచ్చే సర్వే ఫలితం ఇలాగే ఇరవై నాలుగు ఎంపీలనే వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇంకా నయం ఇరవై ఐదు వైసీపీని అని చెప్పాల్సింది అంటూ జోకులు కూడా పెళ్తున్నాయి అయితే ఈ సర్వే వెనుక ఎంత ఖర్చు అయి ఉంటుంది అన్నదే ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడిస్తోంది ముమ్మాటికి కోట్లలోనే ఖర్చు చేసి ఉండాలి లేకుంటే ఇంత భజన కష్టమేగా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి